రాష్ట్రంలో మిర్చి పత్తి రైతుల దయనీయ పరిస్థితి ఎంతగానో బాధించిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 2 నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందన్నారు. మిర్చి పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 1 లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు 2014 నుంచి ఒక్కటి కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఐఐటి, IIT, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడి లాంటి 35 ప్రతిష్టాత్మక సంస్థలు దేశవ్యాప్తంగా పెట్టారు, కానీ తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పాలన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అన్నారు. 2 ప్రభుత్వాలు రాష్ట్రానికి పాపం చేస్తున్నాయని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు లోటుపాట్లపై ప్రశ్నించామన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజగోపాల్ మాట్లాడుతుంటే ఇష్యూ డైవర్ట్ చేయడానికే మంత్రి తలసాని ప్రయత్నించారన్నారు. అసెంబ్లీలో సభ్యులను సభ్యులుగానే చూడాలన్నారు సీతక్క. మంత్రులు వ్యాపారాలు చేసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఇష్యూను డైవర్ట్ చేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు పదే పదే అనేక సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పని రాజగోపాల్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చేస్తలేడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్లు లేరా? ఇవాళ కొంతమంది ఇదే అసెంబ్లీలో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళకెందుకు అవకాశం ఇస్తూ ఉన్నారని అడుగుతున్నా. రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో వారం రోజుల పాటు ప్రజా సమస్యలు చర్చకు రాలేదన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయడం దురదృష్టకరమన్నారు. కాగ్ నివేదిక చూస్తే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. 111 జీవో అంశం సుప్రీంకోర్టులో ఉండగా కేసీఆర్ ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. కేంద్రంలో 100 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర పడి మునుగుతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఏ జిల్లాలో ఏ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసినారు? ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చినారు? ఇవాళ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు 8 సంవత్సరాలుగా. మాకు లోన్లు ఇవ్వండి బాబు, మేము కార్లు కొనుక్కుంటామో ఆటోలు కొనుక్కుంటామో లేకపోతే ఇంకేదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాం, మాకు వెసులుబాటు ఇవ్వండి అంటే ఒక్కడికి ఏమి ఇవ్వలే. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు కాంగ్రెస్ నేతలు.